Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హఠాత్తుగా లోకేష్ దూకుడు వెనుక ఇంత కథ ఉందా? కొన్ని నెలల పాటు ట్విట్టర్కే పరిమితమైన నారా లోకేష్ కొద్ది రోజుల నుంచి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ధర్నాలు, పార్టీ కార్యక్రమాలతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కరోనా కారణంగా దాదాపు 6 నెలల పాటు హైదరాబాద్కే పరిమితమైన నారా లోకేష్ ఉన్నట్టుండి ఒక్కసారిగా యాక్టివ్ అయ్యారు. అచ్చెన్నాయుడు అరెస్ట్ దగ్గర నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ వరకు అన్నిటిలో తానే ముందున్నాడు. గత కొద్ది రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదు. కరోనా నేపథ్యంలో ఆయన జాగ్రత్తలు పాటిస్తున్నారు. బ్యాక్ ఎండ్లో ఉంటూనే వ్యూహరచన చేస్తున్నారు. అయితే కొన్ని నెలల పాటు ట్విట్టర్కే పరిమితమైన నారా లోకేష్ కొద్ది రోజుల నుంచి దూకుడుగా ముందుకు సాగుతున్నారు. అవకాశం దొరికినప్పుడల్లా ధర్నాలు, పార్టీ కార్యక్రమాలతో అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నారు. గతంలో మాదిరిగా తన మాట తీరులో ఎలాంటి తప్పులు లేకుండా ముందుకు సాగుతున్నారు. దీంతో ఒకప్పుడు లోకేష్ను లైట్ తీసుకున్న అధికార పార్టీ నేతలు ఇప్పుడు ఆయన విమర్శలకు గట్టిగానే స్పందిస్తున్నారు. అయితే టీడీపీ యువనేత ఇంత హఠాత్తుగా యాక్టివ్ కావడం వెనుక అసలు కారణం వేరే ఉందని పార్టీలోని పలువురు సీనియర్ నేతలు చర్చించుకుంటున్నారు. మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడుకు ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఇవ్వడానికి ముందు రోజు నుంచే నారా లోకేష్ జిల్లా పర్యటనలు మొదలయ్యాయనే వాదన వినిపిస్తోంది. అచ్చెన్నాయుడికి ఏపీ టీడీపీ చీఫ్ పదవి ఇవ్వడం నారా లోకేష్కు మొదటి నుంచి ఇష్టం లేదనే ప్రచారం కూడా సాగుతోంది. ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి ఎంపిక ప్రారంభమైనప్పటి నుంచే నారా లోకేష్ తనకు సన్నిహితంగా ఉండే బీద రవిచంద్ర పేరును చంద్రబాబు ముందు ఉంచారని సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం అచ్చెన్నాయుడు వైపే మొగ్గు చూపారు. దీంతో ఆయనే ఏపీ టీడీపీ క్రొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. అయితే అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అయినా క్షేత్రస్థాయిలో మాత్రం నారా లోకేష్ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం పార్టీలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీ అధ్యక్షుడు లేకుండానే నారా లోకేష్ జిల్లా పర్యటనలు చేయడం ద్వారా శ్రేణులకు ఎలాంటి సంకేతాలు వెళతాయో అనే చర్చ మొదలైంది. కొత్తగా ఎంపికైన అధ్యక్షుడిని పట్టించుకోకుండా ఇలా కార్యక్రమాలు చేయడం వలన పార్టీకి లాభం కంటే నష్టమే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.